కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని పొందుగల గ్రామంలో ఏపీసీఐ ఎంఎస్ఎంఈ చైర్పర్సన్ గీతారెడ్డి సౌజన్యంతో మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు కోయసుధ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎంఎన్ఎస్ భార్గవి దంత సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. దంత సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పోషకాహార నిపుణులు యోగా శిక్షకురాలు లక్ష్మీ రాజశేఖర్ కొన్ని సలహాలు సూచనలు చేశారు. ముఖ్యంగా చక్కటి ఆరోగ్యం కోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. శరీరంలో కొవ్వు శాతం అధికంగా లేకుండా చూసుకోవాలని, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని సూచించారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా యోగా చేస్తే రోగాలు దరి చేరవన్నారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అంజనాదేవి, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు మురళీనాయక్, ట్రస్టు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం చికిత్స పొందిన ప్రతి ఒక్కరూ మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కోయసుధకు, వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు తమ ఊర్లో మరెన్నో చేయమని కోరారు. ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది శీతాకాలం అమ్మ, చలికాలం కాబట్టి ఎక్కువగా పంటి సమస్యలు వస్తాయి కాబట్టి వాటి మీద మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యం మీద మనం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి ఏఎన్ఎం అంజనా గారు అండ్ టీమ్ మేడం పేరు తిరుపతమ్మ గారు, ఇంకా అందరూ కూడా వచ్చిన్నారు. మీకు మేడం వాళ్ళని రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. అలాగే మాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి మురళీ నాయక్ గారు కూడా వచ్చిన్నారు, వారికి కూడా అలాగే మీ అందరికి కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ అంకుల్ వీడియో ఊరుకోకుండా.